అతి ప్రియమైన మా కుమార్తెలు మా మేనకోడళ్ళు మా సోదరీమణులు మీరు ఇంటి వైద్యులై ఇంటి కుటుంబ సభ్యులందరను కాపాడగా ఈ స్వయం సంరక్షణ మార్గము ద్వారా ఆయుర్వేద సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మీరు రగిలించడంలో ప్రధాన పాత్ర వహించాలని మా బిడ్డలను కోరుతూ ఈ రోజు మన ఆడబిడ్డలకు కొంతమందికి ఎక్కువగా బహిష్టు రావటం కొంతమందికి తక్కువగా రావటం కొంతమందికి చాలా కాలానికి రావటం ఇలాంటి బహిష్టులో వచ్చేటువంటి అనేక రకాల అవకతవకలను నిరోధించి క్రమబద్ధము చేసేటువంటి చేసిక పెట్టుకోండి ఋతువును క్రమబద్ధము చేసేటువంటి ఋతు క్రమ గుటికలో అంటే బహిష్టును క్రమబద్ధము చేసేటువంటి మాత్రలు గోళీలో ఋతుక్రమ గుటికలో రాసుకోండమా ఋతుక్రమ గుటికలో చాలా సులభంగా బ్రహ్మాండంగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఇది తయారు చేసుకొని నిలవ ఉంచుకొని వాడుకోవాలి మీరు శ్రద్ధగా కాగితం కలప తీసుకొని ఏమి చెబుతారా అని వినడం కోసం సిద్ధంగా ఉండండి ఋతుక్రమ గుటికలు ఇందులో ప్రధానంగా మూసాంబరం రాసుకోండి మూసాంబరం మూసాంబరం ఇది ఒక 3 గ్రాములు మాత్రమే చాలు ఎక్కువ అవసరం లేదు మూసాంబరం ఇవిట చిన్న చిన్నగా ఉంటాయి ఇగో ఇవి పలుకులు మూసాంబరం 3 గ్రాములు రాసుకోండి తర్వాత పొంగించిన ఇంగువ పొంగించిన ముందు ఇంగువను ఒక పాత్రలో పెట్టి చిన్న మంట మీద వేడి చేస్తే అది శుద్ధి అవుతుంది దాన్ని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి ఇంగువలో చాలా కల్తీలు ఉన్నాయి అలాగే మూసాంబరం కూడా కల్తీ ఉంది జాగ్రత్తగా గమనించి మంచి రకం మనం తెచ్చుకోవాలి పొడి కూడా ఒక 3 గ్రాముల మోతాదు 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి ఇంతే దీన్ని కల్వములో వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా నూరాలి మీరు తర్వాత కావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి గ్రాముల లెక్కను బట్టి 5 ఆరుగురికి 10 మందికి కలిపి ఒకసారి తయారు చేసుకోండి ఇలాగా కలవంలో వేసిన తర్వాత ఇందులో కొద్దిగా కొద్ది మాత్రముగా తేనె తేనె తీసుకు కొద్దిగా వేయి అందులో గుటిక కట్టడానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి అట్లా కొద్దిగా వేసి మెత్తగా నూరు మీరు ఆడపిల్లలు ఏ వీధికి ఆ వీధి ఆయుర్వేద కుటుంబములాగా మీరు ఏర్పడి ఒక 20 మందికో 30 మందికో అవసరం అనుకోండి అప్పుడు 23 60 గ్రాములు 60 60 గ్రాములు వేసుకోవచ్చు వేసుకొని అంటే ఇప్పుడు ఈ 3 3 6 గ్రాములు కలిపితే 12 గోళీలు చేయాలి మనం అంటే అర గ్రాము మాత్రమే ఉండాలి ఒక గోళీ ఇలా ఎక్కువ మందికి కావాల్సి వచ్చినప్పుడు ఆ నిష్పత్తి ప్రకారం మీరు తయారు చేసుకోండి ఇక్కడ నూరుతో ఉన్నారు మీరు గమనిస్తున్నారు జాగ్రత్తగా చూడండి నూరటం పూర్తయింది ఐదులవి ఇది కొద్దిగా ఉంటుంది ఎక్కువగా ఉండదు ఇక్కడ కొంచెం వేసి చూపించాం మీకు మీరు ఎంతైనా ఆ నిష్పత్తి ప్రకారం మర్చిపోకుండా పెంచుకోండి ఎక్కువ మందికి అవసరమైనప్పుడు ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న గోళీలుగా అంటే ఈ 3 3 6 గ్రాములు కొంచెం తేనె పడేటట్టు కొంచెం పెరుగుతుంది చక్కగా మన బఠానీ గింజను దరుకోండి ఈ గోళీలు తీసి పెట్టుకోండి చక్కగా చక 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 12 గోళీలు రాసుకోండి ఈ మొత్తం పదార్థాన్ని 12 గోళీలు చేయాలి 12 గోళీలు రసరా ఇలాగా 12 గోళీలు చేసి బాగా ఆరిన తర్వాత సీసాలో పోసుకోవాలి ఇక ఈ గోళీలను ఎన్నిసార్లు రోజుకి ఏ అనుపానంతో వాడాలి వీటిని వాడటం వల్ల ఎలాంటి లాభం జరుగుతుందో తెలుసుకుందాం చూస్తూ ఉండండి చూశారు కదా చాలా సులభమైన బ్రహ్మాండమైన యోగం మూసాంబరం చూపించాం కదా మీకు మూసాంబరం అంటే కలబందని తయారు చేస్తారు ఇంగువ ఇంట్లో అది ఇది 3 3 గ్రాముల చొప్పున కలిపి మెత్తగా నూరి ఈ 6 గ్రాముల చూర్ణాన్ని 12 మాత్రలుగా మార్చాం 12 గోళీలు రోజుకి 3 గోళీలు పొద్దున ఒక గోళీ మధ్యాహ్నం ఒక గోళీ రాత్రి ఒక గోళీ అంటే 4 రోజులు 4 మూడులో 12 గోళీలు వేసుకునేటప్పటికే అంటే ఒక గోళీ వేసుకుంటే మంచి నీళ్ళు తాగాలి ఇంతే చక్కగా ఎక్కువ తక్కువలు లేకుండా ఋతువు క్రమబద్ధమగుచున్నది
ఇంతటి సులభమైన బ్రహ్మాండమైనటువంటి యోగములను చెప్పిన వైద్య శాస్త్రము గాని జీవన శాస్త్రము గాని ఈ ప్రపంచములో ఒక్క భరత ఖండములో తప్ప మరెక్కడా లేదు అని మా బిడ్డలు తెలుసుకోండి. ఇంత జ్ఞాన గర్భమైనటువంటి ఈ పవిత్ర భారత ధరిత్రిలో మనం పుట్టడం ఎన్నో జన్మ జన్మ జన్మల అదృష్టముగా భావించి ఈ చక్కని మార్గాన్ని మీరు ఆచరించి ఆరోగ్య లాభాన్ని పొంది మీకు పరిచయం ఉన్న మీకు కనిపించిన ప్రతి ఆడబిడ్డకు ఈ రహస్యాన్ని తెలియజేసి వాళ్ళ మనసుల్లో కూడా సంతోషాన్ని కలిగేటట్టు చేయడంలో మీరందరూ ప్రముఖ పాత్ర వహించాలని మీ అందరినీ కోరుతూ ఇంత మంచి యోగాన్ని చెప్పినటువంటి మన తల్లి భారతికి మనం హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.